మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ రాజులు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి 5,000 మంది మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలో చిక్కుపోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో కరోనా వైరస్ అనే మహమ్మారిని అరికట్టడం కోసం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు లాక్డౌన్ విధించడం జరిగింది. ఈ లాక్డౌన్ కారణంగా మత్స్యకారులు గుజరాత్ రాష్ట్రంలో చిక్కుపోయి ఇబ్బందులు పడుతున్నారనే విషయం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వచ్చింది. మా అధినేత ఎక్కడైనా సమస్య ఉందన్నా, ప్రజలు ఇబ్బందులు ఉన్నారన్నా ముందుగా స్పందిస్తారు. అలాగే ఈ విషయంపై వెంటనే స్పందించి ఆ గుజరాత్లో చిక్కుకున్నటువంటి ఆ మత్స్యకారుల యొక్క సమస్యను మన రాష్ట్ర బీజేపీ నాయకులతో కలిసి ఈ విషయాన్ని గుజరాత్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఈ ట్వీట్కి పైత్యం తలక తన్ని ప్రలోభాలతో ఎప్పుడు తలకిందులుగా తపస్సు చేసేటువంటి ఒక ఆంబోతు, అచ్చోసిన ఆంబోతు, అచ్చోసిన అంటే ఎందుకు పనిచేయన గొడ్డాంబోతు, ఎప్పుడు రంకలేసుకుంటూ సింహం అని చెప్పి తిరుగుతుండే ఒక ఆంబోతు వచ్చి ట్వీట్ వేయడం జరిగింది. ఆ ఆంబోతు ట్వీట్ వేయడం ఏమిటంటే ప్రలోభాలు ప్రయత్నం అని చెప్పి ట్వీట్ వేయడం జరిగింది. ఆ ఆంబోతుకి తెలియని విషయం ఏంటంటే ఆ ప్రలోభాలకి లొంగి ప్రలోభాలతో ఎప్పుడు కొట్టిమిట్టలాడుతూ పైత్యం తలకతనే తిరిగే వ్యక్తి ఆ ఆంబోతు. ఆ ఆంబోతుకి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రలోభం అంటే ఏంటంటే ఎలక్షన్ మన రాష్ట్రంలో జరగాల్సినటువంటి ఎలక్షన్లో మన కమిషనర్ ఎలక్షన్ కమిషనర్ రమేష్ కుమార్ గారు రద్దు చేయడం జరిగింది. ఎందుకోసమంటే కరోనా అనే వైరస్ చాలా ప్రమాదకరమని తెలిసి ముందుగా గమనించి రద్దు చేశారు. ఆ సమయంలో ఈ ఆంబోతు మీడియా ముందుకు వచ్చి రంకలేసుకుంటూ ఇది కులానికి సంబంధించి వైరస్ అది ఇది అని చెప్పి నోటుకొచ్చినట్టు మాట్లాడి ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా చాలా బూతులు మాట్లాడుతూ చాలా దారుణంగా అవమానించడం జరిగింది. ఎవరంటే ప్రలోభాలకు గురైనటువంటి ఈ ఆంబోతు ఏం మాట్లాడిందంటే అప్పుడు ఈ సమయంలో ఎలక్షన్ పెడితే ఫస్ట్ స్టేజ్లోనే ఈ సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి థర్డ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఈ ఎలక్షన్లో గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా యుద్ధం చేస్తారది ఇదే నోటుకొచ్చినట్టు వాగింది. తర్వాత ఈ ఆంబోతు 500 మందికి ఎక్కడో భోజనాలు పెడుతుంటే ఆ భోజనాలకి పరిగెట్టుకుంటా వెళ్ళి అంటే రంకలేసుకుంటూ తిరిగింది కదండి అది చూసిన ఆంబోతు. ఇది ఈ ఆంబోతు పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ 500 మంది తినేసి మిగిలేసిన పడేసిందట్టి తినేసి వాళ్ళ దగ్గర రాసుకుని పూసుకుని వచ్చేసింది. వచ్చేసినప్పటికి ఈ కరోనా వైరస్ అందరూ కొంతమందికి పాజిటివ్ వచ్చింది అక్కడ 500 మందిలో. ఈ ఆంబోతుకి భయమేసి ప్రలోభాలకు గురైపోయి ఇంట్లో నుంచి బయటకు రాకుండా 13 నుంచి 14 రోజులు ఇంట్లోనే కూర్చున్నారు. ఎందుకు కూర్చుందంటే ఈ ఆంబోతుకి భయమేసిందండి, రక్కేసి భయమేసి అప్పా ఎక్కడ వచ్చేసిందో నాకు కరోనా అని చెప్పి భయంతో ఉండి తర్వాత మళ్ళీ బయటకు వచ్చి 13 రోజుల తర్వాత ముందు ఇదేం పెద్దదేం కాదు చిన్నదే ఎలక్షన్ పెట్టొచ్చు అన్నది కదా ఈ ఆంబోతు. మళ్ళీ వచ్చేప్పుడు ఏమందంటే ఎలక్షన్లో పెట్టకూడదు మంచి పని నిర్ణయం ఇది, ఎందుకంటే ఈ కరోనా వైరస్ చాలా ప్రమాదం, చాలా జాగ్రత్త ఉండాలి, అది చేయాలి, ఈ చేయాలంటూ మళ్ళీ నీతి సూత్రాలు చెప్పడం మొదలెట్టింది. అంటే అప్పుడుది ఇప్పుడుది మాట మార్చి చేశారు చూసారా అండి ఆంబోతు గారు. దీన్ని అంటారండి ప్రలోభాలకు గురవడం. ప్రలోభాలు చేయడంలో ప్రలోభాలకు గురవడంలో ఫస్ట్ కొండ ఉండేది మీరేని చెప్పి నేను హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నానండి అచ్చోసి నుదిలేసినటువంటి ఆంబోతు గారు. అదేవిధంగా ఈ ఆంబోతు పైత్యం గురించి మాట్లాడిందండి. పైత్యం అంటేనే ఫస్ట్ ప్లేస్ నుండి ఆంబోతు అండి ఇది. ఓసారి వస్తుంది రంకిలే వస్తుంది, ఇలా అంటది అలా అంటది, ఫోన్లు మాట్లాడుతుంది 9 అంటది 10 అంటది అయ్యో మాట్లాడుతుంది. తీరా చూసిన తర్వాత ఆ ఫోన్లో వాయిస్ నాది కదా అంటది, మళ్ళీ ఆ వాయిస్ నాదే అంటది, వాళ్ళని అడగల కదా అంటది, ఏదేదో పైత్యంతో ఇది నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని పైత్యం అంటారు. దీని గురించి మర్యాదపూర్వకంగా మరోసారి చెప్తున్నాను, ఇది సమయం కాదు కాబట్టి ఇక్కడతో ముగించేస్తాను. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.